అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన బాలరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించిన దృశ్యాన్ని చూసి పులకించిపోయారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం తర్వాత తొలిసారి వేడుకలు నిర్వహించడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయోధ్యలోని బాలరాముడిని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ పూజారులు. పద్మపీఠంపై స్వర్ణాభరణాలతో బాలరాముడు మెరిసిపోయాడు. ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో మొదటిసారి రామనవమి వేడుకలు జరగడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామనవమి రోజు అయోధ్యలో అద్భుతమైన దృశ్యం కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. రాముడికి సూర్యతిలకం దిద్దినట్లు సూర్యకిరణాలు ప్రకాశించాయి. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి కటకాల సాయంతో సూర్యకిరణాలు ప్రసరించేలా ఏర్పాటు చేశారు. సుమారు 58 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న సూర్యతిలకం 2 నిమిషాల పాటు రాముడి నుదుటిపై పడింది. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున బాలరాముడిపై సూర్యతిలకం కనిపించనుంది. అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ట్యాబ్లో సూర్యతిలక ఘట్టాన్ని తిలకించారు. కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిందన్నారు. అయోధ్యలో రామనవమి చారిత్రాత్మకమైందన్నారు. సూర్యతిలకం మనకు శక్తిని ఇస్తుందంటూ ట్వీట్ చేశారు మోదీ. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు. భక్తులు తెల్లవారుజాము నుంచే రామయ్యను దర్శించుకున్నారు. సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామనవమి వేడుకలు జరిగాయి.